స్కూల్ పిల్లలు. అప్పుడు అక్కడ చేసి చంద్రకుమార్ గారు కూడా వచ్చారు అనమాట, బలైదూరు అనే విలేజ్ కూడా. అక్కడ ప్రతి ఒక్కరు కూడా టీచర్ పిల్లలు డిసిప్లిన్ ఉండాలా, డెడికేషన్ ఉండాలా, రాత్రి పోవాలి చదువుకోవాలా, ఉత్తీర్ణులు కావాలా, అందరి స్పీచ్ కూడా పిల్లలకి శివాదే లాస్ట్ స్పీకర్ లాస్ట్ గారు మాట్లాడమని చెప్పాను. చెప్పినప్పుడు ఆమె లేచింది, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ది ప్రీవియస్ స్పీకర్స్ హౌ ది చైల్డ్ హ్యాస్ టు బిహేవ్ హ్యాస్ టు హౌ ది చైల్డ్ హ్యాస్ టు కండక్ట్ సార్, బట్ వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ గ్రోయింగ్ అప్ ది చిల్డ్రన్? అది ఐ వాంటెడ్ టు కమిట్ టు యువర్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్. ఆమె ఏం చెప్పిందంటే, ఒక పిల్లకాయ అమెరికాలో జరిగింది, ఇది బయోగ్రఫీ ఆఫ్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ బయోగ్రఫీలో ఇంటెలిజెంట్ అంటూ ఏ స్టాండర్డ్. అప్పుడు అక్కడ ఆ స్కూల్ సిస్టమ్ లో ఏ స్టాండర్డ్ వరకు కూడా ఒక స్కూల్ టీచర్ ఉంటాడు, ఫ్రమ్ 9th to 11th అనదర్ స్కూల్ టీచర్ దాన్ని ఏమంటారు ఆ టీచర్ గైడింగ్ అనమాట. 9th 10th 11th అయినప్పుడు వన్ టీచర్ విల్ బి నామినేటెడ్ ఫర్ ద క్లాస్. 9th 10th 11th పోతే షీ హాస్ బికమ్ ఎ రాటన్ స్టూడెంట్, ఇండిసిప్లిన్ కమింగ్ నాట్ కమింగ్ టు ది స్కూల్ ఇన్ ప్రాపర్ డ్రెస్, నాట్ కేరింగ్ ది లెక్చరర్స్ ప్రాపర్లీ. వారు ఆ ఫస్ట్ టీచరు ఈ టీచరు ఒకసారి జాయిన్ ఫర్ లంచ్, లంచ్ వచ్చినప్పుడు అసలు సందర్భంగా పిల్లకాయ ఇట్లా చేస్తున్నాడు నా క్లాస్ ఐఎమ్ ఫీలింగ్ షై షేప్ ఫర్ బికాస్ ఆఫ్ ద ఫెలో ఈస్ మై స్టూడెంట్ అండ్ ఐఎమ్ హిస్ క్లాస్ టీచర్. అంటే లేదు, వాడు రియల్లీ బ్రిలియంట్ ఫెలో, ఈజ్ ఎ వెరీ డిస్టింగ్విష్డ్ స్టూడెంట్, అన్ఫార్చునేట్లీ ఈజ్ మదర్ డైడ్. మదర్ డైడ్ అయ్యేటప్పటికి అప్పుడు అయినప్పుడు సో ట్రీట్ హిమ్ యాజ్ యువర్ చైల్డ్ అని ఆమె. సో సిన్స్ దెన్ షీ బిగాన్ టు ట్రీట్ ద బాయ్ నాట్ యాజ్ ఎ టీచర్ బట్ షీ స్టెప్డ్ టు ది షూస్ ఆఫ్ హర్ మదర్ అండ్ హీ వాస్ నచ్చింది ది స్కూల్ ప్రేమ కలిగడం. సపోజ్ ద ఫెలో ఈజ్ చేయడం ఆ విధంగా చేస్తుంది. కాలం గడిచిపోతుంది, ఏదాగినా కాలం ఆగదు, మీ అందరికీ తెలుసు వడ్డీ ఏ విధంగా ఆగదు, కాలం కూడా ఆగదు. మనం అప్పు తీసుకుంటే వడ్డీ రెండు ఓ 40-30 ఇయర్స్ అయిపోతుంది, ఆమె రిటైర్డ్ అయిపోతుంది, కూడా 70-80 ఇయర్స్. షీ గెట్స్ ఎన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ది ఫర్ ది స్వేరింగ్ సెరమనీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. షీ వాస్ 40 ఏళ్ళ కింద ఎంతమంది రోజు పెట్టుకుంటారు, ఎంతమంది ప్రొఫెసర్ గారు ఉంటారు, అట్లా ఎంతమంది రోజు పెట్టుకుంటారు అమెరికా. షీ వాస్ స్టన్డ్. సబ్సిక్వెంట్లీ షీ గాట్ అప్ గోయింగ్ ఆమె షీ వాస్ నాట్ దేర్ విత్ ఆల్ ఫియర్. ఫియర్ ఎవరు గుర్తుపడతారు, ఎవరు చూసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి. ఆమె ఎప్పుడైతే ఆ స్వేరింగ్ సెరమనీ హాల్ దగ్గర పోతే షీ వాస్ జస్ట్ కాంటెక్ట్ సీట్ పెట్టించారు. మనం ఇప్పుడు మనం రాష్ట్రం రెడ్డి గారు సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ అక్కడే కూర్చుంటాం. ఆమె కూర్చుండే చేతులు అతని క్లాస్ పెట్టారు. ఈ స్నో అదర్ దాన్ ది ప్రెసిడెంట్ గూగుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దట్ స్టూడెంట్ ఇది ప్రెసిడెంట్ అప్పుడు ఇక్కడ కంపాషన్, పర్సివరెన్స్, పర్సుయేషన్, పేషెన్స్, ability to explain the rights, liabilities, దీనికి ఒక పుస్తకమే ఉంది, హూ ఇస్ ద బెస్ట్ కన్సిలియేటర్. ఈ కన్సిలియేటర్ కావడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంతా కూడా ఇది మీరు ఊరికే ఏదో వాటిని దబాయించి ఇన్ని దబాయించి చేయడం కాదు. ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూకు అప్లై అయ్యే రిలెవెంట్ లా రైట్స్ అండ్ అప్లికేషన్స్ అంతా కూడా మనం కనుక్కోవాలి. కాబట్టి ఇట్ ఈస్ సల్యూట్ టు ది ప్రొఫెషన్స్ to impart legal literacy to all the disadvantaged sections of the society. ఒక పెద్ద లీగల్ లిటరసీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే సిఆర్పిసి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క మానవునికి ఏదో ఒక సందర్భంలో 100-100 సజెస్టివ్ అంటూ వస్తాయి. ఈరోజు అడ్వకేట్ టు డాక్టర్లు ఒక పోలీసు వాడు పోయినాంటే భయపడతారు, వచ్చి కూర్చొని కాన్స్టేబుల్ చూడండి సార్, చూడండి సార్, అది వేరే సార్, ఏం సార్ వచ్చారు, అడ్వకేట్ గెలిచేవి. ఎందుకంటే వీ నో హిస్ పవర్స్, వీ నో హిస్ లిమిటేషన్స్. కాబట్టి
ఈ వ్యవస్థలో సిఆర్పిసి మనం బయటికి పోతుంటాం, హెల్మెట్ లేకుండా ఉంటే వాళ్ళు వస్తారు, దాటితో పోతాడు. కానీ మీటింగ్ ఎక్కడికి పోవాలా? సామాన్యుడు ఏమనుకుంటారు మనం చూస్తున్నాం, దేర్ వర్ నంబర్ ఆఫ్ లాక్ ఆఫ్ దిస్ ప్రీవియస్. ఈరోజు సొసైటీ ఎన్లైటన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కేసును కోర్టుకు తీసుకుపోయే ఆ అడ్వొకేట్స్, సోషల్లీ సెపరేటెడ్ అడ్వొకేట్స్ కూడా కొంతమంది రావడంతో పీపుల్స్ కాన్షియస్నెస్ అబౌట్ దియర్ రైట్స్ అండ్ బైబుల్ లిబర్టీస్ వల్ల సమాజం మారుతానే ఉంది. సో ఈ సమాజ మార్పు, ఈ సమాజం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళటువంటి రైట్స్ అనుభవించేదానికి వాళ్ళకు ఉండే హక్కులను తెలియజేస్తూ సమాజంలో ఈ యొక్క డిస్ప్యూట్ లేని సమాజాన్ని మీరు తయారు చేయడానికి ఈ మీడియేటర్స్, కన్సిలియేటర్స్ యొక్క రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ 40 ఇయర్స్ ట్రైనింగ్, 40 అవర్స్ ట్రైనింగ్ ఈ టోటల్లీ ఇన్సెప్షన్. ఇప్పుడే సెక్రటరీ గారికి ఒక అప్పీల్ చేస్తాను నేను, ఒకవేళ మన వాళ్ళు 20 మందిలో మీరు 20 మందిలో సెలెక్ట్ చేసినప్పుడు పర్టికులర్గా 498 306 మెయింటెనెన్స్ రైట్స్ డైవోర్స్లో సీ చేంజింగ్ యాటిట్యూడ్ అని చెప్పుకోవాలి. ఈరోజు ఇంతకుముందే ముందే కోర్టు చెప్పుకదాము స్టాటిక్గా ఉండేది, ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్కి గ్రేట్ రెస్పెక్ట్ ఇస్తూ దట్ కెనాట్ బి డిసప్టెడ్ బికాస్ ది మ్యారేజ్ ఇస్ ఏ సాక్రమెంట్ నాట్ ఏ కాంట్రాక్ట్ లైక్ ముస్లిం లా అని యాటిట్యూడ్ ఉండాలి. బట్ డెఫ్ట్ అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ సెపరేషన్, వైఫ్ అంత వైఫ్ ఉంది, హస్బెండ్ అంత వైఫ్ ఉంది, ది మ్యారేజ్ హ్యాస్ బీన్ డెడ్ మ్యారేజ్, వాళ్ళిద్దరిని ఫోర్స్ చేసి వాళ్ళని ఇచ్చే వాళ్ళకే కాకుండా సమాజానికి కూడా దాన్ని ఇబ్బంది ఉంటుంది. కాబట్టి గెటెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనే పదము ఈరోజు మనకు వస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకు ఇంకొక లాభం ఏంటి, కనీసం కొన్ని బ్రాంచెస్ ఆఫ్ లాలో మీరు చదవైనా యూ కెన్ బికమ్ క్లాస్ అపార్ట్ ఫ్రమ్ ది రెమ్యూనరేషన్ దట్ ఈస్ పెయిడ్ హియర్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ అడ్వకేట్. ఎప్పటికీ కూడా సబ్స్టాన్సివ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లా లేనప్పుడు మనం క్లాసులో పెట్టకంటే వాట్ వీ డూ హియర్ అండ్ వాట్ వీ రీడ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ టోటలీ నాట్ డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ టు సే డిఫరెంట్ బట్ దట్ ఈస్ నాట్ యూస్. మనం అక్కడ వేర్ ప్రొవిజన్స్ అనుకుని వస్తాం. ఈరోజు సబ్స్టాన్సివ్గా మీరు ఎక్కువవలసిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. అందుకే సెగ్మెంట్ మా కమిటీ కూడా రిజర్వ్ అయినాం జూన్ టెన్త్ నుంచి. ఇప్పుడు మారిపోయినటువంటి సిఆర్పిసి 3 కూడా మనం సిఆర్పిసి ఐపిసి కోడ్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్ కోడ్కి ఈ కోడ్కు, ఇదంతా కూడా క్లాసెస్ చెప్పి అది అయిన తర్వాత కూడా మళ్ళా వాత క్లాస్ ఎగ్జామినేషన్ మెడికల్ స్టూడెంట్స్ కూడా చెప్పించి తర్వాత సివిల్లో 4 బ్రాంచెస్ ఇప్పుడు కన్సిలేటర్ కూడా ఉపయోగపడుతుంది. ఒకటేంటి సూట్స్ ఏమున్నాయి, అన్ని కోట్లలో ఉండే సూట్స్ చూడండి, 4 రకాల సూట్లే ఉంటాయి, మనీ సూట్, చిట్ ఫండ్ యాక్ట్ సూట్స్, అవన్నీ మనీ సూట్లు వస్తాయి. వాటికి ఏం సూట్స్, ఈ మూడు క్లబ్ టుగెదర్ వన్ సూట్ కింద లెక్క వర్క్ దే కైండ్ ఆఫ్ సూట్. సెకండ్ అయితే పార్టిషన్స్, థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ 2006 అమెండ్మెంట్ అయిన తర్వాత ఏదో థర్డ్ జనరేషన్ డాక్టర్స్ డాక్టర్ డాక్టర్ కూడా సూట్ వేస్తున్నారు. పార్టిషన్ సూట్ ఇంపార్టెంట్, పార్టిషన్ సూట్ ఇంటూ సక్సెస్ ఆ ప్రొజెక్ట్స్ అంతా మీరు చూస్తారు. వాళ్ళు హూ ఆర్ క్లాస్ హెడ్స్ ఉన్నది, క్లాస్ టూ హెడ్స్ ఉన్నది, క్లాస్ త్రీ హెడ్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ గో టు దెమ్. సో దేర్ ఇస్ నో ఎనిసెంట్ హిందూ అని కావు చర్చ దాన్ని మాకు ఏమని వాడు ఏం చెప్పినట్టు వీడేం చెప్పినాడు టీవీ కౌన్సిల్ వరకు ఎక్కువ ఇంతకుముందు ఓల్డ్.